ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ మీదే ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి అనేది. ఎగ్జిట్ పోల్స్ అనేది ఎన్నికల ఫలితాల ముందు చెప్పే జోస్యం ఒక రకంగా. వాటిని పూర్తిగా నమ్మాలని లేదు, నమ్మకూడదని లేదు, ఒక అంచనా మాత్రమే. ఎవరి అంచనాలు వాళ్ళు వేస్తారు పోలింగ్ శాతం బట్టి, అలాగే ముందు చేసిన సర్వేల ఆధారంగా వాళ్ళకు ఒక లెక్క వచ్చేస్తుంది. ఆ లెక్కలు ఖచ్చితంగా ప్రతిసారి ఎన్నికలకు ముందు చెప్తూ ఉంటారు. ఇప్పుడైతే మాత్రం జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అంతకు ముందు వచ్చే ఛాన్స్ అయితే ఎట్టి పరిస్థితులు లేదు. వస్తే కనుక మళ్ళీ ఈసీ కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, నిబంధనల విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ముందైతే రిలీజ్ చేయరు. కాకపోతే ఇప్పటికే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే, కొన్ని సర్వే సంస్థలు అయితే సిద్ధంగానే ఉన్నాయి. జూన్ 1వ తేదీన ఎప్పుడైతే 5 దాటి 5:1 వెళ్తుందో ఇమీడియట్గా వాళ్ళైతే ముందుకే టీవీ ఛానల్స్కి అయితే ఇచ్చేసి రెడీగా ఉంచుతారు. కాకపోతే వాటిని ప్రచారం చేయరు. 5 తర్వాత మాత్రం ఇమీడియట్గా సాయంత్రం 5 గంటల బులెటిన్లో ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ అదే ఉంటుంది. వరుసగా ఒక్కొక్క ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసేస్తూ ఉంటారు, దాని మీద డిబేట్లు పెడుతుంటారు. 1వ తేదీ సాయంత్రం నుంచి 2-3 తేదీలు 2 రోజులు ఫుల్గా ఆ ఎగ్జిట్ పోల్స్ మీద మొత్తం వ్యవహారం అంతా నడుస్తుంది. ఇక 4వ తేదీ ఉదయం నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 12:00 కంప్లీట్గా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. అప్పుడు షాక్ అవ్వాల్సిన వాళ్ళు షాక్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరు ప్రభుత్వం ఫామ్ చేస్తారని చూడాలి. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఈసారి ఏం చెప్పబోతున్నాయి, నిజాలు చెప్తాయా లేకపోతే కేవలం వాళ్ళ అంచనాలు అంచనాలకు మాత్రమే పరిమితం అవుతాయనే చూద్దాం.